కర్కాటక రాశి హాక్షరము ఢాక్షరము ఉన్నటువంటి పేర్లు గల జాతకులందరూ కూడా కర్కాటక రాశిలోకి వస్తారు. కర్కాటక రాశికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో గురు సంచారం 9వ స్థానం నుండి 10వ స్థానానికి మారడం చేత గృహలాభము ధనలాభము కలిగి చివరిలో కొద్దిపాటి ధాన్య ధన నష్టం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత శని 8వ స్థానంలో ఉండడం చేత అష్టమ శనిగా చెప్పుతాము. అట్టి అష్టమ శనికి ఆకస్మికంగా అనుకోవటువంటి అపాయములు ఏర్పడి అనారోగ్యములు ఇబ్బందులు ఏర్పడే అవకాశములు కనబడుతున్నవి. రాహు 10వ స్థానం నుండి 9వ స్థానంకి మారడం చేత ఆనందము ఆరోగ్యము వృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ సంవత్సరం చివరిలో కొద్దిగా చేసేటువంటి పనుల్లో విఘ్నతలు ఏర్పడేటువంటి కార్యం విఘ్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కేతు యొక్క స్థానం చేత పేరు ప్రతిష్టలు పొందేటువంటి వృద్ధికి కీర్తి వృద్ధి అయ్యేటువంటి అవకాశములు ఉన్నవి. ఈ కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ఈ శోభకృత నామ సంవత్సరంలో విశేషమైన ఫలితములు పొందడానికి అమ్మవారి యొక్క స్మరణ చేయడం ఉత్తమంగా చెప్పబడింది.